ఒక మాటలు చెప్పాలంటే పవర్ పోస్టర్ పవన్ కళ్యాణ్ గారు రియల్ లైఫ్లో ఏదైతే చేస్తున్నారో ప్రజలకి అండ్ రైతులకి ఇంపార్టెంట్గా రైతులకి దగ్గరగా ఉంటూ అండ్ మహేష్ బాబు గారు కూడా రియల్ లైఫ్ మీద అదే చేస్తున్నారనిపించింది. సో ఇట్ వాజ్ ద ప్యారలల్ ట్రాక్, ఇట్ వాజ్ గుడ్. అల్లరి నరేష్ గారి మూవీకి వెన్నుముక లాంటిదని, ఎందుకంటే అతని వల్ల ఈ మూవీ అంతా నడుస్తుంది సెకండ్ హాఫ్ అంతా. సో హిస్ పర్ఫార్మెన్స్ కావచ్చు, అక్కడ తను చేసే కొన్ని ఎమోషనల్ సీన్స్ కావచ్చు, ఇట్ వాజ్ గుడ్. అల్లరి నరేష్ గారిని కొంచెం ఒక మంచి స్టెప్ ఎదిగిందని చెప్పుకోవచ్చు అండి. యా, పూజా హెడే పర్ఫార్మెన్స్ ఎలా అయితే పరిధికి మించి ఎక్కడ లేదు. సో ఎంతవరకు అయితే ఉందో అంతవరకే ఉంది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి సో ఇట్ వాజ్ అప్ టు దట్ లిమిట్ దేర్. సారీ, విలనిజం సూట్కి సూట్ వేసుకున్న సెకండ్లా ఉన్నాడు అని చెప్పుకోవచ్చు జగపతి బాబు. సో జగపతి బాబు సెకండ్ హాఫ్లో ఒక విలన్ రోల్ని బాగా పండించారు. అంత మాస్ ఉండదండి, మహేష్ బాబు అంటే కొంచెం కూల్. ఇట్ వాస్ గుడ్. సన్నివేశాలు కానీ మహేష్ బాబు గారు యాక్టింగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. రైతుల గురించి చెప్పిన ప్రతి డైలాగ్ కూడా ప్రతి మనిషిని ఆలోచించేలా చేస్తుంది. సినిమా చాలా బాగుంది. ఇంకా అది చెప్పక్కర్లే, నెక్స్ట్ లెవెల్, సూపర్. అంటే స్టోరీ బేస్డ్ సినిమాస్ వస్తున్నాయి, కంటెంట్ బేస్డ్ డ్రివెన్ సినిమాస్ వస్తున్నాయి, ఇండస్ట్రీకి ఇది మంచి రోజులు అని చెప్పుకోవచ్చు. అసలు పోల్చుకోవడం దేనికి, అసలు మనకి మనం ఇచ్చే కాంపిటీషన్ ఎవరైనా ఇస్తారు. ఇండియా వైడ్గా అంత ప్రొడక్షన్స్ ఎంతోమందికి ఫుడ్ పెడుతుంది ఇండస్ట్రీ మంది, తెలుగు ఇండస్ట్రీ. సో దాన్ని కించపరచకూడదని నేను అనుకుంటున్నాను. వీఆర్ డూయింగ్ ద బెస్ట్ టాలీవుడ్. అది చెప్పకూడదు, చెప్తా ఆకాశవాణి.